ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 2వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అర్జునుడికి శోకం కలిగింది, బంధువుల్ని చంపాల్సి వస్తుంది, కేవలం రాజ్యసుఖం కోసం చంపాల్సి వస్తుంది అనుకుంటున్నాడు అర్జునుడు. గురువుల్ని చంపాల్సి వస్తుంది, రాజ్య భోగాలు అనుభవించడం కోసం గురువుల్ని వధించి ఇది పొందాలా అని అనిపిస్తోంది అర్జునుడికి. నిజానికి వాళ్ళు ఈ యుద్ధం చేయడం అనేటటువంటిది రాజ్యసుఖాల కోసం కాదు, ఎదట పక్షం నిలబడ్డటువంటి గురువునో లేకపోతే తాతనో తను యుద్ధానికి ప్రతియోద్ధగా నిలబడ్డది రాజ్యసుఖాల కోసం కాదు, మరెందుకు తన కర్తవ్యం ఏదో అది నెరవేర్చటానికి, ధర్మం ఏదో దానిని నిరూపించటానికి, దాన్ని స్థిరపరచడం కోసం తను చేయాల్సిన బాధ్యత ఇది. కానీ అది తెలియలేదు అర్జునుడికి. కేవలం తను రాజ్య సుఖాలు అనుభవాలు మాత్రమే యుద్ధానికి ఫలితం కాబోలు అని అనుకుంటున్నాడు. దానిని శ్రీకృష్ణుడు తగిన సమాధానం చెప్పి నిరసించాలి. దీన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. 10వ శ్లోకంలో సంజయుడు అక్కడ జరిగిన సన్నివేశాన్ని వివరిస్తూ తమువాచ హృషీకేశః ప్రహసన్ ఇవ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః అంటాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అన్నమాట. తమువాచ మనిషి బాగా విషాదంతో పాపం దిగులు చెంది ఉన్నాడు, జాలి పడదగినటువంటి దశలో ఉన్నాడు అర్జునుడు. కానీ ఆ జాలి పడడానికి తగ్గట్టుగా చెబితే వినే దశలో లేడు మళ్ళీ. అందులో అహంకారగ్రస్తుడిగా తన నిర్ణయమే నిర్ణయం అనేటట్లుగా ఉన్నాడు ఆయన. అలాంటి అర్జునుడిని గురించి ఉవాచ, ఒక స్నేహితుడు స్నేహితుడికి చెప్పినట్లుగా, ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పినట్టుగా, ఒక హితైషి తనను ఆశ్రయించిన వాడికి చెప్తున్నట్టుగా చెప్పడం శ్రీకృష్ణుడిలో ఉండేటువంటి గొప్పతనం. మంచిని ఎన్ని రకాలుగా వర్గీకరించి చెప్పవచ్చునో అన్ని రకాలుగా చెప్పడం తన బాధ్యత అని అనుకున్నాడు. అయితే ఎన్నో రకాలుగా చెప్పాలంటే వినేవాడికి పాపం తల నొప్పి వచ్చేటట్లుగాను, వాడికి అసలు అర్థం కాకుండాను మళ్ళీ ఇలా చెప్పకూడదు కదా, వాడికి అది సులభంగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. అంతేకాదు వాడికి అది వినాలని అనిపించేటట్లుగా చెప్పాలి, అన్ని రంగాలని అది పూర్తిగా సమన్వయం చేసుకోగలిగేటువంటి యోగ్యత కూడా ఆ వినేవాళ్ళు కలిగించాలి. అందుకోసమనే ఎన్నెన్ని అధ్యాయాలుగా విడదీయవచ్చునో ఆ చెప్పదలిచినటువంటి తత్వాన్ని అన్ని అధ్యాయాలుగా అన్ని యోగాలుగా విభాగం చేసి చెప్తున్నాడు ఆయన. నిజానికి నేనంటే ఏమిటో తెలియలేదు ఈ పెద్ద మనిషికి, తానంటే ఎవడో తెలియలేదు కదా, తను వాళ్ళకి బంధువా లేక తను రాజ్యాన్ని పరిపాలించే వ్యక్త లేదా అన్యాయానికి గురి అయినటువంటి వ్యక్త, ధర్మాన్ని ఆచరించదగినటువంటి వ్యక్త, అధర్మాన్ని అణచడం కోసం సంసిద్ధుడైనటువంటి వ్యక్త, ఎవడు తాను, దేహమా తాను, లోపలుండేదా తాను, వాళ్లల్లో ఎదురుకుండా కనిపించే వాళ్ళు ఆ దేహాల వాళ్ళు లేక ఆ దేహాల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ, నేననే తత్వాన్ని గురించినటువంటి జ్ఞానం అతనికి ఒత్తిగా ఏమీ లేదు. కానీ ఇతరుల గురించి మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఉట్టికెగరలేనమ్మా, ఇదో స్వర్గానికి ఎగిరింది అన్నట్టుగా, తానంటే ఏమిటో తెలియలేదు కానీ ఇతరుల గురించి మాట్లాడుతున్నాడే అని పాపం జాలి వేసింది శ్రీకృష్ణుడికి. అందుకోసమని ప్రహసన్నివ భారత, ప్రహసన్నివ ప్రహాసము అంటే బాగా నవ్వడం, ఏడుస్తూ ఆయన ఉంటే నవ్వుతూ ఏం చెప్తాడండి, అదే ఆక్షేపిస్తున్నట్టుగాను
కానీ అది కాదని చెప్పారు మహానుభావులు. విన్నటువంటి తర్వాత జరిగిందని మనం గమనిస్తే ప్రహసన్ అని అంటే, అయ్యో ఇంతకాలానికి నేను ఏదైతే అవతరించి చేయాలనుకున్నానో ఆ పని చేసే అవకాశం ఇప్పటికి లభింపచేసాడే ఇతడు అని ఒక ఆనందంతో. కృష్ణావతారానికి పూర్తి లక్ష్యం భగవద్గీత తత్వాన్ని లోకానికి అందించడమే. కానీ అది చెప్పే అవసరం ఇప్పటిదాకా ఏర్పడలా, అవకాశం ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు ఆయనకి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మాకు మా స్థాయిలో తెలుసును అని అనుకునే పెద్ద మనుషులేనాయి. మరి ఎవరికైనా తెలీదు ఆశ్రయించి నాకు చెప్పు అని అడిగితే కదా చెప్పడానికి, ఇప్పటిదాకా ఎవరు వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు ఆయన్ని. అందుకోసం ఆయనకి చెప్పే అవసరం రాలేదు. ఇప్పుడు తనకి చెప్పే అవకాశం ఈతని ఇస్తున్నాడే అని ఆనందం కలిగి ప్రహసన్నివ భారత అంటే చక్కగా ఆనందంగా చెబుతున్నట్లుగా, లేదా అరే రే ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా ఉన్నావయా అని అతనిని కొంచెం సముదాయిస్తూ చెబుతున్నట్లుగా, లేదా ప్రహసన్నివ అంటే ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటుంటే ఎరా ఎలా ఉన్నావు అని ఆ మాట్లాడుకునే మాటల్లో పెద్ద కాఠిన్యం ఏముండదు. ఇంకా గురువు శిష్యుడికి చెప్తుంటే అందులో తెలియని పదాలు, తెలియని వాక్యాలు, తెలియని ప్రకరణాలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎవరో పెద్ద వ్యక్తి, ఎవరో మామూలు వ్యక్తి చెప్తుంటే, లేదా చూడండి కొంతమంది ఈ పాలిటీషియన్స్ మాట్లాడుతుంటారు, ఓ ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఏమిటో అసలు మనకి అసలు కోటికి సున్నాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకి అనుమానమే. కానీ వాళ్ళు మాత్రం చెప్పేటప్పుడు అన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, మిలియన్స్ కోట్లు, ఇంకోటి కోట్లు చెప్తుంటారు తప్ప అది ఏం అర్థం కాదు. కానీ సామాన్యం ఏంటో ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటుంటే అట్లాంటివి ఉండవు కదా. హాయిగా వాడికి అర్థమయ్యేటట్టు వీడు మాట్లాడతాడు, వీడికి అర్థమైన వాడు మాట్లాడతాడు. ఈ అలవాటైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఎంత సులభంగా, ఎంత లలితంగా, ఏ శ్రమ లేకుండా పరాచికం ఆడుకుంటున్నట్టుగా, మామూలుగా మాట్లాడుకుంటున్నట్టుగా ఎలా ఉంటుందో అలాగా తత్వపు సారాన్ని, వేదాలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని అంతటినీ కూడా చక్కగా కాచి వడబోచి హాయిగా ఇతనికి అనుభవించడానికి, ఆస్వాదించడానికి వీలయ్యేటట్లుగా సులభతరం చేసి ఇస్తున్నాడు. కనుక ప్రహసన్నివ భారత, ఆయన చక్కగా చిరునవ్వులు చిందిస్తూ అందిస్తున్నట్టుగా ఇస్తున్నాడు. ఎవరిచ్చేది? ఋషికేశ, ఋషికేశుడు. మనం ఈ పదాన్ని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి. భగవద్గీతలో పరాక్రమశాలి అయినటువంటి అర్జునుల్లో దైన్యం కలగడం, అది క్రమంగా పరిణమించడం, అది శోకంగా రావడం, ఆ శోకం ఇతన్ని ఆశ్రయించేటట్టుగా చేయడం, ఇవంతా కూడా ఆయన కోరుకుంటే రాలే. ఋషికేశ వీటన్నిటిని వెనకట్లా ఆ పద్ధతిలో అతను తీసుకొచ్చి అతని ద్వారా లోకం లక్ష్యం మనం భగవంతుడికి, మనమందరం కూడా బాగుపడాలి అనే తన కోరిక. కనుక ఆయన ఎవడతను? ఒక అర్జునుడే కాదు, ఉపనిషత్తు చెప్పింది ఆయన ఎవడో. కే నేషితం పతతి ప్రేషితం మనః, ఈ మనస్సు ఎవడి వల్ల నడుస్తుందో, ఒకటిది కాదు. కేన ప్రాణ ప్రథమం ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. సకల ప్రాణికోటికి, మనస్సున్న ప్రాణులన్నింటికీ, ఇంద్రియాలు పనిచేసే అవకాశం ఉండే ప్రతి ప్రాణికి కూడా, అంటే మనుషులకి ఇంద్రియాలు ఉంటే పనిచేస్తాయి, జంతువులకి ఇంద్రియాలు ఉంటే పనిచేస్తాయి, క్రిమికీటాదులు కూడా ఇంద్రియాలు ఉంటే పనిచేస్తాయి, చెట్లు చేమలకి కూడా ఇంద్రియాలు ఉంటాయి, అవి వాటి స్థాయిలో అవి పనిచేస్తాయి. కొన్ని కొన్ని చెట్లు బహుశా మనకు తెలిసి ఉంటుంది అనుకుంటాను, ఏదో టచ్ మీ నాట్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కడైనా పొరపాటున ఎవరిదైనా ఒక వ్యక్తి యొక్క స్పర్శ దాన్ని తగిలిందంటే వెంటనే ఇట్లా ముడుచుకుపోతుంది అన్నిటిని. ఆ ప్రమాదం తప్పింది అనుకోగానే మళ్ళీ చక్కగా మళ్ళీ అన్నిటిని మళ్ళీ పారుస్తుంది మళ్ళీ. అంటే దానికి కూడా ఇంద్రియ జ్ఞానం ఉన్నట్టే కదా, స్పర్శను తెలుసుకోగలిగే అవకాశం దానికి కూడా ఉన్నట్టే కదా. ఎక్కడెక్కడ ఇంద్రియ మనః బుద్ధి సంబంధం ఉందో అలాంటి దాన్ని అంటే కూడా ఎవడు నడిపిస్తున్నాడని శిష్యుడి ప్రశ్న. కే నేషితం,
ఎవడి యొక్క ప్రేరణతోటి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సమాధానం కూడా అదే, కేనేషితం. కేనా అనే పదం సంస్కృతం అందమైన పదం అండి. కేనా అంటే దేని చేత, ఎవని చేత అని అర్థం దాన్ని. కేనా అంటే భగవంతుడి చేత అని అర్థం అండి. ఎందుకంటే భగవంతుడికి కహ అనేది ఒక పేరు ఆయనకి. విష్ణు సహస్రనామం అని ఓ 1000 నామాలు భగవంతుడికి ఉన్నాయి. ఆ 1000 నామాల్లో ఒక నామం ఏమిటంటే ఏకో నైక సహ వహ కహ కిం యత్ తత్ పదమనుత్తమం. ఇవన్నీ నామాలు. ఇవన్నీ అందులో ఒక పదం కహ అనేది ఒక పదం. కహ అంటే అర్థం ఏంటి? కనతి ఇది కహ, ప్రకాశించువాడు కనుక ఆయన పేరు కహ అని పేరుటండి. ఎవడు కనుక కహ అని పేరు కాదు, ప్రశ్నించదగిన వాడు కనుక కహ అని పేరు కాదు. మరి కహ కనతి ఏమండి, ఎవడు ప్రకాశిస్తాడండి? ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది ప్రకాశించేవాడిని? ప్రకాశించడానికి అవకాశం లేని చోటున్నప్పటికీ కూడా తన ప్రకాశం మూతపడకుండా ఉండేవాడు వాడు ప్రకాశిస్తున్నవాడు. ఆకలిని జయించిన వాడిని ఎవరంటామండి? శుభ్రంగా తినేసి వచ్చి కూర్చున్న వాడిని అహో వీడు ఆకలి జయించినవాడు అని అంటావా? ఆకలి వేసే అవసరం ఉండి సమయం అయ్యి కూడా వాడు ఆకలికి బానిస కాకపోతే అప్పుడు వాడు ఆకలి జయించినవాడు అంటాం. నిద్రని జయించిన వాడిని ఎవరంటాం మనం? 3 రోజులు అయినప్పటికీ కూడా నిద్రావశుడు కాకుండా ఎవడుంటాడో వాడిని నిద్ర చేయించిన వాడు. అప్పుడే శుభ్రంగా నిద్ర లేచి వచ్చిన వాడికి ఆహా ఏమి నిద్ర చేయించిన వాడండి అని అంటా. అట్లాగే ప్రకాశము కలిగిన వాడు అని అంటే అర్థం ఏమిటి? ప్రకాశాన్ని బయటికి రానివ్వకుండా అడ్డే శక్తులు చుట్టూ ఉన్నప్పటికీ ఎవడి ప్రకాశము మొక్కబోకుండా ఉంటుందో, ఎవడు అలాంటి సన్నివేశాల్లో కూడా ప్రకాశిస్తూనే ఉంటాడో. ఏదో ఇంద్రియల మాణిక్యం లాంటివి ఏవో ఉంటాయండి, అవి చీకట్లో పెట్టినా క్రమంగా 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 అలా వెలుతురు సంతరించుకుని అద్భుతంగా ప్రకాశిస్తాయని అంటూ ఉంటారు. అట్లాగా మలీ మసేషు వసన్నపి కనతి ఇతి కహ, మలినంలో మాణి బొగ్గులో ఇలాంటి మసిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రకాశానికి అవరోధం లేకుండా ప్రకాశించేటువంటి వాడు ఎవడో ఆయన పేరు కహ, ఆయన భగవంతుడు అంటే. అలాంటి స్థానాలు ఏవి? ఇవన్నీ. ఇప్పుడు ఈ దేహంలో జీవుడు ఉన్నాడు కానీ కనిపించట్లేదు కదా, ప్రకాశించట్లేదు కదా. మిగతా ప్రాణుల్లో అంతటా జీవులు ఉన్నారు, ప్రకాశించట్లేదు కదా. ఆ లోపల తానున్నప్పటికీ కూడా దానికి ఒక రూపము నామము వచ్చేటట్టు చేసి నిలబెట్టిన వాడెవడు ఆయన పేరు కహ. ఇట్టి వాడు ఇందులో ఉన్నప్పటికీ దీనికి ఒక రూపం పేరు వచ్చేట్టుగా ఆయన చేస్తాడు ఆయన. అందుకోసం ఆయన పేరు కహ. ఇది భగవంతుడికి పేరు కేనేషితం. అలాంటి భగవంతుడి చేత ప్రేరణ పొందే పతతి ప్రేషితం మన, ఆయనే పంపించేవాడు. మనసు ఏదైనా ఒక వస్తువుని గుర్తించగలుగుతాయి, ఇంద్రియాలు ఒక వస్తువుని తెలుసుకోగలుగుతాయి, బుద్ధి ఒక విషయాన్ని గుర్తించగలుగుతుంది. ఇలాగా ప్రతి తత్వాన్ని కూడా ప్రేరేపించేవాడు పని చేయించేవాడు ఇవి రెండూ కూడా చేసేటువంటి వాడు కహ అని పేరు కలిగినటువంటి భగవంతుడు. ఆయనే హృషీకేశుడు. అలాంటి ఆయన ముందు పెట్టుకుని ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ధృతరాష్ట్ర. పాపం అర్జునుడు నేను గుడాకేశుణ్ణి కనుక నా నిర్ణయమే నిర్ణయము అని అనుకుంటూ నయోత్సే అని ఆయన నిర్ణయం చేసేసినా ఆయన హృషీకేశుడు, తప్పు జరగనివ్వడు. అందుకోసమని ప్రహసన్నివ, అట్లీస్ట్ ఇప్పుడైతే తనలో ఒక లోపం ఒక అజ్ఞానం ఉందని అయితే తెలుసుకున్నాడు కనుక చెప్పాల్సినట్లేదో ఎన్ని రకాలుగా చెప్పొచ్చునో అన్ని రకాలుగాను కూడా ఇప్పుడు ఇతనికి చెబుదాం, ఇతని ద్వారా ఈ సమాజానికి చెబుదాం అని నిర్ణయం చేసుకుని ఎక్కడ ఎక్కడో రహస్యంగా గదిలో కూర్చోబెట్టి కాదు, లేదు ఇంకెవ్వరు రావడానికి వీల్లేదు అని రామాంజుల వారి గురువు గారు చెప్పినట్టుగా కాదు,
అది విన్న రామానుజులు వారు లోకానికి ఎట్లాగైతే గోపురం ఎక్కి ప్రకాశింపచేశారో సేనయోరుభయోర్ మధ్యే, రెండు సేనల మధ్య ఆనాడు మొత్తం ప్రపంచం అంతా అక్కడ చేరి ఉంది కనుక అందరూ చూస్తూ ఉండేటట్లుగా అందరి మధ్య విషీదంతం దిగులు పడి ఏడుస్తూ కూర్చున్నటువంటి అర్జునుని కర్తవ్య సుముఖుణ్ణి చేయడానికి వీలయ్యేట్టుగా ఇదం వచ చేసినటువంటి మహోపదేశం ఏదో అదే భగవద్గీత. ఇది శ్రీకృష్ణుడు ప్రారంభం చేస్తాడు క్రమంగా ఆ చేసినటువంటి మహోపదేశాన్ని సులభంగా మనకు అందించినటువంటి ఆ తత్వాన్ని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.